నమస్కారం అండి. ఇవాళ ఎంతమందో వెయిట్ చేస్తున్న ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలను మనం విడుదల చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం 18/3/2019 నుంచి 3/4/2019 వరకు మనము ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలానే స్పాట్ ఇవాల్యుయేషన్ వర్క్ 15/2019 నుంచి 27/4/2019 వరకు చేసుకోవటం జరిగింది. మొత్తము 632,898 క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకోగా, ఇంక్లూడింగ్ రెగ్యులర్ అండ్ ప్రైవేట్ ఎగ్జామ్స్ రాసింది, ఎఫియర్ అయిన వాళ్ళు 630,082 క్యాండిడేట్స్. దీంట్లో 619,494 రెగ్యులర్ క్యాండిడేట్స్, 10,588 ప్రైవేట్ క్యాండిడేట్స్, అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన వారు కూడా ఉన్నారన్నమాట. హైలైట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చదువుతాను. రిజల్ట్స్ పాస్ పర్సంటేజ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ 94.88%. క్లాప్స్ కొట్టాలి నిజంగా, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. 94.88. దీంట్లో బాయ్స్ 94.68%, గర్ల్స్ 95.09. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా 10వ క్లాస్ పరీక్షల్లో అమ్మాయిలు హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు. టోటల్ పర్సంటేజ్ 94.88, బాయ్స్ 94.68, గర్ల్స్ 95.09. బాయ్స్ పర్సంటేజ్ కంటే గర్ల్స్ పర్సంటేజ్ 0.41% హయ్యర్గా ఉందన్నమాట. ప్రైవేట్ క్యాండిడేట్స్ పాస్ పర్సంటేజ్ 58.82 ఉంది. దీంట్లో కూడా గర్ల్స్ పర్సంటేజ్ హయ్యర్ ఉన్నది, బాయ్స్ 56.72, గర్ల్స్ 61.84%. ప్రైవేట్ క్యాండిడేట్స్లో గర్ల్స్ పర్సంటేజ్ 5.12% హయ్యర్ దెన్ బాయ్స్ ఉందన్నమాట. రెగ్యులర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మోర్ డీటెయిల్స్ చూడాలంటే, మొత్తము 11,690 స్కూల్స్ 10వ క్లాస్ ఎగ్జామ్కి అపేర్ అయిన పిల్లల్ని సబ్మిట్ చేశారు. వాళ్ళల్లో 5,464, అంటే 46.47% స్కూల్స్లో 100% పాస్ పర్సంటేజ్ వచ్చిందన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. 5,464 స్కూల్స్ అవుట్ ఆఫ్ 11,690 స్కూల్స్లో 100% పాస్ పర్సంటేజ్ వచ్చింది. 3 స్కూల్స్లో, పోయిన సంవత్సరం 17 స్కూల్స్ ఉంటే ఈ సంవత్సరం 3 స్కూల్స్లో 0% పాస్ పర్సంటేజ్ వచ్చింది. దాంట్లో 2 ప్రైవేట్ స్కూల్స్, 1 ఎయిడెడ్ స్కూల్ అన్నమాట. దెన్ హైయెస్ట్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ వచ్చిన జిల్లా ఈస్ట్ గోదావరి, 98.19%. లీస్ట్ వచ్చింది నెల్లూరు డిస్ట్రిక్ట్, 83.19%. హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పాసెస్ గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చింది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, 98.24. ఎయిడెడ్ స్కూల్స్ లీస్ట్ వచ్చింది 87.16%. మేనేజ్మెంట్ వైజ్ చూసుకుంటే హైయెస్ట్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ 98.24, ఫాలోడ్ బై బీసీ వెల్ఫేర్ 98.14, ప్రైవేట్ స్కూల్స్ 98.09, మోడల్ స్కూల్స్ 97.17, కేజీబీవీస్ 95.66. మొబైల్ సైలెంట్లో పెట్టుకుంటే విల్ బి గ్రేట్ఫుల్ అండి అందరూ. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఓవరాల్ పర్సంటేజ్ 95.41, ఆశ్రమ్ స్కూల్స్ 95.32,
ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 94.35, జిల్లా పరిషత్ హై స్కూల్స్ 93.21, మున్సిపల్ హై స్కూల్స్ 90.35, గవర్నమెంట్ స్కూల్స్ 89.95, ఎయిడెడ్ స్కూల్స్ 87.16. సబ్జెక్ట్ వైజ్ పాస్ పర్సంటేజ్ తీసుకుంటే హైయెస్ట్ వచ్చింది సెకండ్ లాంగ్వేజ్, 99.98 పాస్ పర్సంటేజ్ వచ్చింది. దాంట్లో హిందీ ఆర్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్న క్యాండిడేట్స్, క్యాండిడేట్స్ అపియర్డ్ 618786లో 618645 మందికి, అంటే 99.98% పాస్ పర్సంటేజ్ వచ్చిందన్నమాట. ఇది ఫాలోడ్ బై సోషల్ స్టడీస్ సెకండ్ హైయెస్ట్ వచ్చింది, 99.84% పాస్ పర్సంటేజ్, ఫాలోడ్ బై 99.7 థర్డ్ లాంగ్వేజ్, 99.42 ఫస్ట్ లాంగ్వేజ్, 98.21 జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ 96.25 సబ్జెక్ట్ వైజ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ తీసుకుంటే. సబ్జెక్ట్ వైజ్ A1 గ్రేడ్ వచ్చిన చూస్తే 91% అండ్ అబవ్ వచ్చిన వాళ్ళలో హైయెస్ట్ థర్డ్ లాంగ్వేజ్ యాజ్ ఐ మెన్షన్. టోటల్ మేనేజ్మెంట్ వైజ్ తీసుకుంటే 11,690 స్కూల్స్లో నుంచి పిల్లలు ఎగ్జామినేషన్ రాస్తే 5,464 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్, సారీ టోటల్ 46.74లో 100% పాస్ పర్సంటేజ్ వచ్చినాయి. దిస్ ఇంక్లూడ్స్ 2,351 గవర్నమెంట్ స్కూల్స్, 3,113 ప్రైవేట్ స్కూల్స్, మొత్తం 5,464 స్కూల్స్లో 100% పాస్ పర్సంటేజ్ వచ్చిందన్నమాట. దిస్ ఇంక్లూడ్స్ 26.62% ఏమో ప్రైవేట్ స్కూల్స్ నుంచి, 20.10% ఆల్ కేటగిరీస్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. 10/10 జీపీఏ తీసుకుంటే 619,494 క్యాండిడేట్స్లో 5.5% క్యాండిడేట్స్, అంటే 33,972 క్యాండిడేట్స్కి 10/10 జీపీఏ వచ్చింది. దీంట్లో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ పుట్ టుగెదర్ 4,956 స్టూడెంట్స్కి 10/10 జీపీఏ వచ్చింది. ప్రైవేట్ స్కూల్ క్యాండిడేట్స్కి 29,016 10/10 జీపీఏ స్టూడెంట్స్కి వచ్చిందన్నమాట. టోటల్ 5.5% క్యాండిడేట్స్కి 10/10 జీపీఏ వచ్చింది, మొత్తం 33,972 క్యాండిడేట్స్. మీడియం వైజ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి అపియర్ అయిన వాళ్ళు పాస్ పర్సంటేజ్ హైయెస్ట్ లోయెస్ట్ తీసుకుంటే, ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాసిన వారు 382,534, వీళ్ళలో పాస్ అయిన వాళ్ళు 373,130, అంటే 97.54% ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ పాస్ పర్సంటేజ్ చూపించారు. ఇది ఫాలోడ్ బై సార్ కన్నడ మీడియం, బట్ స్మాల్ నంబర్ అన్నమాట. కేవలం హిందీ మీడియం 13 పిల్లలు లేను, వాళ్ళు 100/100 పర్సంటేజ్ వచ్చారు. ఫాలోడ్ బై కన్నడ మీడియం 99.08% పాస్ పర్సంటేజ్, బట్ మ్యాక్సిమమ్ క్యాండిడేట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం నేను ఆల్రెడీ చెప్పాను, తెలుగు మీడియంలో 232,389 క్యాండిడేట్స్ అపియర్ అయితే, దాంట్లో 210,210 క్యాండిడేట్స్ పాస్ అయ్యారు, దాంట్లో 90.46% అన్నమాట ఈ రెండు మేజర్ మీడియాస్ కాబట్టి. డిస్ట్రిక్ట్ వైజ్ క్యాండిడేట్స్ చూస్తే హైయెస్ట్ 10/10 జీపీఎస్ సెక్యూర్ అయిన డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి, 69,324 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే 5,456 మందికి 10/10 జీపీఏ వచ్చింది.
ఈస్ట్ గోదావరి. ఇది ఫాలోడ్ బై కృష్ణా డిస్ట్రిక్ట్. సెకండ్ హైయెస్ట్ 10/10 జీపీఏ వచ్చిన జిల్లా కృష్ణా డిస్ట్రిక్ట్. 55,397 మంది క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాస్తే 3,576 మందికి 10/10 జీపీఏ వచ్చింది. థర్డ్ ఇన్ ద లిస్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్. 58,497 మంది క్యాండిడేట్స్ రాస్తే 3,293 మందికి 10/10 జీపీఏ. ఓవరాల్ దట్ ఈస్ ద సీక్వెన్స్. లాస్ట్ త్రీ డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం 38,286 రాస్తే 1,558 మందికి 10/10 జీపీఏ. విజయనగరం 30,169 క్యాండిడేట్స్ రాస్తే 1,282 మందికి 10/10 జీపీఏ. లాస్ట్ నెల్లూరు 33,903 క్యాండిడేట్స్ రాస్తే 1,271 మందికి 10/10 జీపీఏ వచ్చింది. డిస్ట్రిక్ట్ వైజ్ పాస్ పర్సంటేజ్ తీసుకుంటే టాప్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి, ఫాలోడ్ బై ప్రకాశం. పోయిన సంవత్సరం ప్రకాశం వాజ్ టాప్, ఈ సంవత్సరం ఈస్ట్ గోదావరి వాజ్ టాప్. ప్రతి ఏడాది లాస్ట్ 4 ఇయర్స్ ఈస్ట్ గోదావరిలోనే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ జీపీఏ వచ్చిందన్నమాట. నంబర్ ఆఫ్ జీపీఏస్ ఈస్ట్ గోదావరికి వచ్చింది. తర్వాత మూడో డిస్ట్రిక్ట్ ఈ సంవత్సరం రిజల్ట్స్లో చిత్తూరు 97.41%, విజయనగరం 97.28%, విశాఖపట్నం 96.37%, శ్రీకాకుళం 95.58%, అనంతపూర్ 95.55%, గుంటూరు 95.35%, కృష్ణ 93.96%. కృష్ణ గమనించవలసింది జీపీఏలో సెకండ్ హైయెస్ట్ వచ్చింది, బట్ ఓవరాల్ డిస్ట్రిక్ట్ వైజ్ రిజల్ట్స్లో 9th పొజిషన్లో ఉందన్నమాట. వెస్ట్ గోదావరి 93.29, కడప 92.90, కర్నూలు 92.10, నెల్లూరు 83.19. ఇవి ఓవరాల్ రిజల్ట్స్ ఇన్ ఎస్ఎస్సి రిజల్ట్స్. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్స్కి ఇవ్వాల్సింది ఉంది. దీంట్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషను 17 జూన్ 2019 నుంచి 29 జూన్ 2019కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి 9:30 నుంచి 12:15 వరకు, మధ్యాహ్నం 12:15 వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ రెమిటెన్స్ ఎగ్జామినేషన్ ఫీజ్ క్యాండిడేట్స్ నుంచి స్కూల్కి సబ్మిట్ చేయాల్సింది 6 జూన్. స్కూల్ నుంచి ట్రెజరీకి సబ్మిట్ చేయాల్సింది 7 జూన్. అలానే కంప్యూటర్ ఎక్స్ట్రాక్ట్స్ ఆ డీటెయిల్స్ డిఓ ఆఫీస్కి సబ్మిట్ చేయాల్సిన రోజు 8 జూన్. ఫైనల్గా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ కంప్యూటర్ ఎక్స్ట్రాక్ట్స్ బై డిఓ ఆఫీస్ టు డీజీ ఎగ్జామినేషన్ 10 జూన్ అన్నమాట. ఎగ్జామినేషన్ స్టార్టింగ్ 17 జూన్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం వినూత్నంగా ఆన్లైన్ సబ్మిషన్ ఫీ పేమెంట్ ఫెసిలిటీ కూడా పెట్టబోతున్నారు. ఇదివరకు అంతా చలాన్తో సబ్మిట్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు ఫీజ్ పేమెంట్ కూడా ఆన్లైన్ 1 or 2 డేస్లో ఆ ఫెసిలిటీ కూడా సెట్ చేస్తారన్నమాట. ఈ సంవత్సరం 10 క్యాండిడేట్స్ రిజల్ట్స్ విత్హోల్డ్ చేయడం జరిగింది వేరియస్ కారణాల వలన. స్కూల్ ఇన్ఫర్మేషన్, క్యాంప్ ఇన్ఫర్మేషన్, సెంటర్ రిఫరెన్సెస్ కొన్ని కరెక్ట్గా ఉండటం వలన అది ఫైనలైజ్ చేసి నెక్స్ట్ 1 వీక్లో అది కూడా రిలీజ్ చేస్తారన్నమాట. తర్వాత ఈ సంవత్సరం కొత్తది రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి 500 ఫీజ్ పే చేసి సబ్జెక్ట్ వైజ్, చలాన్ కానీ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ చేసి 30వ తారీఖు May 30 లోపల సిఎఫ్ఎంఎస్ ద్వారా సబ్మిట్ చేస్తే ఈ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ కూడా టేకప్ చేస్తారన్నమాట. తర్వాత రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కి డైరెక్ట్గా డీజీ ఆఫీస్కి ఆన్లైన్ సబ్మిట్ కూడా చేయొచ్చు అప్లికేషన్. తర్వాత ఈ సంవత్సరం యాక్చువల్లీ కొన్ని న్యూ థింగ్స్ మనం చేయటం జరిగింది.
ఆల్మోస్ట్ 8 న్యూ ఇనిషియేటివ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్లో డీజీ ఎగ్జామ్ ఆఫీస్ దీనికి అనుగుణంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. కంప్లీట్గా నామినల్ రోల్స్ 100% ఆన్లైన్ తీసుకోవడం జరిగింది. ఇదివరకు మాన్యువల్గా తీసుకొని కామన్ మిస్టేక్స్ చాలా అయ్యాయి, తండ్రి పేరు తప్పను, ఇనీషియల్స్ తప్పను, సబ్సిక్వెంట్గా కరెక్షన్ కోసము 10th class సర్టిఫికేట్ సబ్మిట్ చేసి కొన్ని వేలల్లో వచ్చేదన్నమాట. ఈ సంవత్సరం అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఫ్యూచర్లో రాకుండా 100% ఆన్లైన్ నామినల్ రోల్స్ తీసుకోవటము, 100% ఆన్లైన్ కరెక్షన్ అండ్ వెరిఫికేషన్ చేయటం కూడా జరిగింది, ఎడిటింగ్ చేసుకోవటం కూడా. అలానే ఫస్ట్ టైం 100% హాల్ టికెట్స్ ఎవరికి పోస్ట్లో పంపించడం జరగలేదు, వాళ్ళకు వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం జరిగింది, వాళ్ళకు వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవటం జరిగిందనమాట. ఈ సంవత్సరం స్కూల్ వైజ్ ఎన్ఆర్స్ కూడా ఆన్లైన్ పెట్టడం జరిగింది, ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా స్కూల్ వైజ్ లిస్ట్ రిపోర్ట్స్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇంతకుముందు ఓన్లీ క్యాండిడేట్ వైజ్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు స్కూల్ వైజ్ ఆ స్కూల్లో ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ లిస్ట్ కోడ్ వైజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నారు. తర్వాత ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ యాప్ కూడా ఇవ్వటం జరిగింది, క్యాండిడేట్స్ ఎగ్జామ్ సెంటర్కి ఈజీగా చేరుకోవటానికి ఈ యాప్ యూస్ చేసుకొని వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉందని మనకి బాగా ఫీడ్బ్యాక్ వచ్చింది. 7వది ఫిజికలీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్కి జియో నంబర్ 14 డేటెడ్ 31/1/2018 ప్రకారంగా పర్సంటేజ్ ఆఫ్ పాస్ మార్క్స్కి 35 నుంచి 10కి తగ్గించడం జరిగింది. 3 కేటగిరీస్ ఆఫ్ ఫిజికలీ హ్యాండిక్యాప్, మెంటలీ రిటార్డెడ్, సెరిబ్రల్ పాలసీ అండ్ ఆటిజం, ఈ 3 కేటగిరీ ఉన్న పిల్లలకి చేయటం జరిగిందన్నమాట. తర్వాత ఆన్లైన్ స్కూల్ ఎగ్జామ్ ఫీ పేమెంట్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి ఒక 4-5 ఆస్పెక్ట్స్లో రిఫార్మ్స్ అని అనుకుంటున్నాము. ఒకటి, మేజర్గా ఇంటర్నల్ మార్క్స్ ఉండదు, గవర్నమెంట్ మెమో రావాలా, ప్రపోజల్ గవర్నమెంట్కి వెళ్ళింది, ఇది ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ అగ్రీ చేశారు. సో ఇంటర్నల్ మార్క్స్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండదు. 2వది క్వశ్చన్ పేపర్ మోడల్ కూడాను కొంత చేంజెస్ వస్తాయి, బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతున్నది డిఫరెంట్ గ్రూప్స్తో, స్టేక్ హోల్డర్స్తో ఫీడ్బ్యాక్ తీసుకొని తర్వాత క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా మార్చడం జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాకి కూడా కొంత పర్సంటేజ్ మార్క్స్ ఇవ్వాలి అనే దాని మీద ప్రపోజల్ ఆల్రెడీ ఫైనాన్స్కి, కమిషనర్కి, గవర్నమెంట్కి నడుస్తుంది, దాన్ని కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవటం జరుగుతుంది. ఆల్రెడీ కేరళ, 2 అదర్ స్టేట్స్లో ఈ ఫెసిలిటీ ఉంది, అదే మనం కూడా ఫాలో అయితే స్పోర్ట్స్కి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుందని ప్రతిపాదించాము. ఒక డెసిషన్ తీసుకుంటే అది కూడా అవలంబిస్తాం అన్నమాట. అలానే నార్మల్గా నామినల్ రోల్స్ మనం నవంబర్ డిసెంబర్లో తీసుకుంటాం, ఈ సంవత్సరం జూన్లోనే తీసుకుంటాం అన్నమాట. సో మధ్యలో లాంగ్వేజ్ మ్యాపింగ్ అవన్నీ కరెక్షన్ చేసుకోవడానికి అదంతా బై జూలై కంప్లీట్ అయిపోతే, సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా నామినల్ రోల్స్ వెళ్ళి అడ్వాన్స్ ఫైనలైజ్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని సర్టిఫికేట్స్ ఆఫ్ రికగ్నిషన్ ఇవన్నీ కూడా ఆన్లైన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, ఈ సంవత్సరం నుంచి మనం అది పెట్టాము. మరి నెక్స్ట్ 10 డేస్లో ఈ సంవత్సరానికి సబ్మిట్ చేసినవన్నీ కూడా ఆన్లైన్ వెళ్ళిపోతే నెక్స్ట్ ఇయర్కి కూడా జూన్ జూలై లోపల సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ప్రైవేట్ స్కూల్ రికగ్నిషన్ ట్యాగింగ్ ఆన్లైన్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఎన్ఆర్స్కిను ఇదిని. తర్వాత ఫీ పేమెంట్ కూడా నెక్స్ట్ ఇయర్ ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్మాల్ మార్క్స్ మెమో అంటారు, అది నెక్స్ట్ 2 డేస్లో వెబ్సైట్లో హోస్ట్ చేస్తారు, స్టూడెంట్స్ అది డౌన్లోడ్ చేసుకొని ఇంటర్మీడియట్ అడ్మిషన్స్కి వాటికి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫైనల్ మార్క్స్ రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ అవంతా చేశాక ఫుల్ మార్క్స్ లిస్ట్, అది కూడా సప్లిమెంటరీ కూడా అయిపోయాక మనకి ఫైనల్ మార్క్స్ వస్తాయి. సో షల్ వి ఓపెన్ సిడీస్ ఓపెన్ కొత్తబందీగా 10వ క్లాస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అంతా స్మూత్గా చేసి దీనికి అంతా హార్డ్ వర్క్ చేస్తున్న డీజీ ఎగ్జామినేషన్ ఆఫీస్కి, టీమ్ అందరికీను, అలానే డిఈఓస్, ఆర్జేడీస్, అబ్జర్వర్స్, డిస్ట్రిక్ట్ అబ్జర్వర్స్, సూపరింటెండెంట్ ఎగ్జామినేషన్ అందరికీ హార్టియస్ట్ కంగ్రాచులేషన్.
సార్కు తగ్గదు. మేడం ఒకసారి సో పవిత్ర సంఘం దగ్గర మనం చేసుకుంటున్నాం కాబట్టి సింగిల్ స్పేస్ సింగిల్ స్పేస్ అన్ని ఇంగ్లీష్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ పవిత్ర సంఘం మ్యాగ్నెటిక్ సింగిల్ స్పేస్ అన్ని అన్ని క్యాపిటల్ లెటర్స్ పాస్వర్డ్.